Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఉప ఎన్నికకు ముందే టీడీపీకి ఇష్రాక్. చంద్రబాబు వ్యూహం తుస్సుమంద. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన తిరుపతిలో ఎన్నిక నగార మోగనుంది. త్వరలోనే తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో మరణించడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరగనున్న మొదటి ఉప ఎన్నిక కావడంతో తిరుపతిపై అందరి ఫోకస్ పడింది. మరోవైపు జగన్ సర్కార్ తీరుపై అలుపెరగిన పోరాటం చేస్తామంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందరికంటే ముందుగా తమ పార్టీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించేసి పోరును రసవత్రం చేశారు. అయితే అభ్యర్థిగా ప్రకటించిన ఆమె మాత్రం రంగంలోకి దిగలేదు. ఇంతవరకు కార్యాచరణ మొదలు పెట్టకపోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. తిరుపతి భయాలక్షణ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే అందరికంటే ముందుగా చంద్రబాబే అభ్యర్థిని ప్రకటించారు. ప్రచారం కోసం ఇతర పార్టీల కంటే ఎక్కువ టైం దొరికింది. కానీ పనబాక లక్ష్మి మాత్రం స్థానిక నాయకులతో చిన్న మీటింగ్ కూడా పెట్టలేదు. పనబాక లక్ష్మి కానీ ఆమె కుటుంబీకులు కానీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ కనీసం మీడియా ముందుకు కూడా రాలేదు. ఫోన్లు చేసినా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే తిరుపతిలో పోటీ చేయడం పనబాక లక్ష్మికి ఇష్టం లేదని తెలుస్తోంది. పనబాక బీజేపీకి వెళతారంటూ జరిగిన ప్రచారానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు ఆమెను అభ్యర్థిగా ప్రకటించినట్లు సమాచారం. తిరుపతిలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయి. కానీ పనబాక లక్ష్మి మాత్రం ఎక్కడా కనిపించలేదు. తిరుపతి లోక్సభ పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సొంత జిల్లాలో జరిగే ఉప ఎన్నిక కావడంతో ఉప ఎన్నికను సీరియస్గా తీసుకున్న చంద్రబాబు అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయంతో కార్యకర్తల్లో జోష్ నింపినా పనబాక లక్ష్మి మాత్రం షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. పనబాక లక్ష్మి టీడీపీకి షాక్ ఇచ్చారని, పోటీ నుంచి తప్పుకున్నారని తిరుపతిలో వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఆజ్యం పోస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. నేరుగా పనబాక పేరును ప్రస్తావించకుండా అకట 32 ఏళ్ల పచ్చ పార్టీకి ఇంత కష్టం వచ్చి పడిందా? తిరుపతి బయాలక్ష్యానికి అభ్యర్థి దొరకడం లేదట. టికెట్ ఇచ్చి కోట్లు కుమ్మరించేందుకు సిద్ధపడినా ఎవరు ముందుకు రావడం లేదు అని ట్వీట్ చేశారు. తిరుపతి విషయంలో కాస్త ఇరకాటంలో పడ్డ టీడీపీకి పనబాక లక్ష్మి వైఖరి శరాఘాతంలో మారింది. మరి చంద్రబాబు నేడో రేపో ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుంది. ఈలోగా సైకిల్ పార్టీకి లక్ష్మీ కటాక్షం దక్కుతుందో లేదో చూడాలి.